బాలికలు మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టం ఎంతో ఉపయోగకరమైందని ఆంధ్రప్రదేశ్ నేర సమాచార అధికారి మహిళా బాల కార్మిక విభాగం అధికారి సోఫియా ఖాతుం తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు అందించారు. మహిళలపై పెచ్చరిల్లుతున్న హింసను నిరోధించడానికి చట్టాలను చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలు అమలు చేసి మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోలో ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా పోస్ట్ ఇచ్చిన అలాగే స్టేట్ మహిళ బాలికల మీద సార్ వాళ్ళు నాకు ఒక క్యాడర్ ఇచ్చినాక నేను వాళ్ళ క్యాడర్ మీదనే గవర్నమెంట్ తరఫున నుంచి ఎట్లా రూల్స్ ఉన్నాయి రూల్ ప్రకారం పనిచేస్తాను, వేరే పని ఏం చేయలేను. ఎందుకంటే నేను కూడా తప్పు చేసిన అంటే నా మీద కూడా శిక్ష ఉంటుంది. ఇది నేను ఎంత హద్దులో నాకు పని ఇచ్చినారో అంత హద్దులోనే నేను పనిచేస్తాను. ఈ కాలంలో ఆడపిల్లలకి లేడీస్కి చాలా ఇబ్బందులు పెడుతున్నారు మంది. మీరు కూడా ఆ మీద బాగా ఆలోచించి పనిచేస్తే అందరికి బాగా ఉంటుందని చెప్తున్నారు సార్ కూడా. నేను సార్ వాళ్ళ మాట కూడా ఓకే అన్నాను. ఆ మీద నేను బాగానే పనిచేస్తాను. ఎట్లా ఒక ఆడిపాప చిన్న పాప పోయినారంటే వాళ్ళ బాధ ఎట్లా ఉంటుందంటే ఎవరు పట్టించుకోవటం లేదు ఈ కాలంలో. నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్క నేనే కాదు ప్రతి ఒక్క లేడీకి నేను ఒక బ్యాచ్ పెట్టి ప్రతి ఒక్క లేడీతోనే ఈ పని చేపియాలనే ఉన్నాను. ఎందుకంటే అందరు కలిసి పని చేస్తే బాగా అవుతుంది, మనకు కూడా బాగుంటుంది, చిన్నపిల్లలకు పెద్దోళ్ళకి అందరికీ చాలా బాగా అవుతుంది. ఇప్పుడు ఎనీటైమ్ మీరు కాల్ చేయండి, మీకు ఏమన్నా అవసరం ఉంటే ప్రతి ఒక్క లేడీ కానీ చిన్న పాప కానీ ఏదన్నా సమస్య ఉండని నేను ఎనీటైమ్ మీ కడ వచ్చి మీ హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.